నమస్తే, వెల్కమ్ టు ప్రఖ్యాత మీడియా. నేను మీ రాజేంద్ర. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణను అసలు ఈ తుఫాను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తుఫాను ద్వారా ఆయా రాష్ట్రాల్లో తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఇక ఈ తుఫాను వల్ల సముద్రంలో కొన్ని వస్తువులు కొట్టుకొస్తున్నాయి. ఇలా కొట్టుకొస్తున్న వాటిలో సున్నపల్లి రేవుకు ఇతర దేశానికి చెందిన రథం కొట్టుకొచ్చింది. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఏబ్సున్నపల్లి సముద్రం రేవుకు విత్తైన రథం మంగళవారం కొట్టుకువచ్చింది. దీని తుఫాను ప్రభావంతో దీన్ని తిలికించేందుకు జనం విరివిగా ఎగబడ్డారు. ఆసని తుఫాను ప్రభావంతో బంగారు రంగు కల రథం క్రావడంతో చూపరులు వింత కలిగిస్తుంది. ఇంతవరకు తిదిలి వంటి తుఫాను పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు ఇటువంటి విచిత్రమైన మందిర రథం చూడలేదని వారంటున్నారు. ఈ రథం మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండొచ్చునని కొంతమంది సీమేళ్లు అంటున్నారు. ఇక దీనిని చూడడానికి జనం తండోపతండాలుగా కూడా వస్తున్నారు. ఇది ఇవాల్టి ప్రఖ్యాత మీడియా అప్డేట్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రఖ్యాత మీడియా. థ్యాంక్ యూ. నమస్తే.